నమస్తే ఫ్రెండ్స్, నేను మీ కేచార్ని. మీరు యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే నేను చెప్పిన ఈ మూడు పాయింట్లని మీరు అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మీరు డబ్బు సంపాదిస్తారు యూట్యూబ్లో. అది ఏమనేది, ఈ మూడు పాయింట్లు మీరు ఖచ్చితంగా వినాలి, చూడాలి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. నేనైతే మీకోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ మీరు యూట్యూబ్లోనే కాకుండా ఏదైనా బిజినెస్ చేయాలన్నా లేదా ఏదైనా వర్క్లో సక్సెస్ అవ్వాలనుకుంటే ఈ మూడు పాయింట్లు అనేవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్, ముందుగా మనం నిలబడాలి, దృఢంగా నిలబడాలి. ఎస్, మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఒక ఛానల్ని స్టార్ట్ చేశారు, స్టార్ట్ చేసిన వెంటనే మనకు సక్సెస్ దొరుకుతుందా? దొరకదు. మీరు ఏ రంగమైనా పర్లేదు, ఏ స్కిల్ అయినా పర్లేదు, ఒకటి సక్సెస్ కావాలి అంటే మనకు ఫస్ట్ మనం నిలబడాలి. ఒక ఛానల్ని స్టార్ట్ చేశాం, ఫస్ట్ 6 మంత్స్ వరకు నిలబడండి, దృఢంగా నిలబడండి. మీ వీడియోల్ని ఎవరు చూసినా చూడకపోయినా, సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా, 6 మంత్స్ వరకు మీరు ప్రతిరోజు యూట్యూబ్కి టైం కేటాయిస్తూ నిలబడండి. ప్రతిరోజు 2 అవర్స్ లేదా 1 అవర్ మీరు నిలబడండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. నిలబడిన తర్వాత కనబడాలి. కనబడాలంటే మీరు ప్రతిరోజు మీరు వీడియో అప్లోడ్ చేస్తేనే కనబడతారు, అవునా కాదా? ఓన్లీ వీడియో యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశారు నిలబడ్డాము అంటే సరిపోదు, కనబడాలి. కనబడాలంటే మనం ప్రతిరోజు వీడియో చేయాలి. కాబట్టి ప్రతిరోజు మీకి ఏ విషయంలో అయితే నాలెడ్జ్ ఉందో, ఏ స్కిల్ అయితే ఉందో, దాన్ని ప్రతిరోజు కనబడేటట్లు అప్లోడ్ చేయండి. ప్రతిరోజు ఎవరు చూసినా, ఎవరు సబ్స్క్రైబ్ చేసినా, లైక్ చేసినా, డిస్క్లైబ్ చేసినా మీరు పట్టించుకోవద్దు. మీ సక్సెస్ ఒకటే, 6 మంత్స్ నిలబడాలి, కనబడాలి. తర్వాత మూడో పాయింట్, 6 మంత్స్ తర్వాత మీరు నిలబడ్డారు, కనబడ్డారు, అప్పుడు ఏమవుతుంది? వినబడతారు. ఎలా అంటారా? మీరు చేసిన వీడియోస్లో రోజు ఒకటి చేసినా కూడా మంత్లీకి ఎన్ని వీడియోస్? 30 వీడియోస్. అదే 3 మంత్స్, 6 మంత్స్కి ఎన్ని వీడియోలు అయితే మీరు ఆలోచించండి. అన్ని వీడియోల్లో ఖచ్చితంగా 1000 మందికి మీ వీడియో నచ్చింటుంది. లైక్ అండ్ సబ్స్క్రైబర్స్ కామెంట్స్ అంటే ఖచ్చితంగా చేస్తారు, అప్పుడు మీరు వినబడతారు, అప్పుడు ఆటోమేటిక్గా మీ సక్సెస్ అనేది కనబడుతుంది. కాబట్టి మనం ఒక యూట్యూబ్ ఛానల్ అయితేనేమి, ఒక బిజినెస్ అయితేనేమి, ఒక పని అయితేనేమి, స్టార్ట్ చేయాలంటే ముందుగా నిలబడాలి, కనబడాలి, వినబడాలి. ఈ మూడు ఎవరైతే ఫాలో చేస్తారో వారే సక్సెస్ అవుతారు. కావాలంటే ఒకసారి గమనించాలి, ఫస్ట్ సక్సెస్ అయిన వాళ్ళని చూడండి. ఎవరైనా ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసినారంటే వారు ప్రతిరోజు వీడియోలు అప్లోడ్ చేస్తారు, అంటే వారు నిలబడ్డారు, వారు ఒక ఛానల్ని ఏర్పాటు చేసుకొని నిలబడ్డారు, ప్రతిరోజు అప్లోడ్ చేస్తున్నారు. చేస్తుండడం వల్లనే వారు కనబడుతున్నారు. వారి వీడియోస్ని చూసిన వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ కుటుంబ సభ్యులకి లేదా వాళ్ళ నైబర్స్కి షేర్ చేయడం వల్ల, ట్రెండ్ అవడం వల్ల, వైరల్ అవడం వల్ల వారు వినబడుతున్నారు. ఫలానా ఛానల్ వాళ్ళు బాగా కామెడీ చేస్తున్నారు, సబ్జెక్ట్ ఉంది, నాలెడ్జ్ ఉంది, కంటెంట్ ఉందని వారు అప్పుడు ఒకరి నోటి వెంట ఒకరు వినబడేటట్టు మాట్లాడుతారు, అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. ఈ మూడు పాయింట్లు ఫాలో అయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నేను ఖచ్చితంగా మీకు ధైర్యాన్ని, మోటివేషన్ని ఇస్తాను. మీరు యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయండి, నేను ఉంటాను. మీకు ఏ సబ్జెక్ట్ అయినా పర్లేదు, కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను సపోర్ట్ చేస్తాను. డబ్బు సంపాదించడం ఎవరి సొత్తు కాదు, మన దగ్గర ఉంది టైము అండ్ నాలెడ్జ్ అండ్ మొబైల్. ఈ మూడు ఉంటే ఖచ్చితంగా సక్సెస్ కావచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.